శ్రీమతి నమః శ్రీగురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వారికి రాబోయే నూతన సంవత్సరం 2024 సంవత్సరం జనవరి మాసంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. సాక్షాత్ ఆ శివయ్య శాసించిన విధంగానే కుంభరాశి వారికి నూతన సంవత్సరం 2024 జనవరి మాసంలో ఇదే జరగబోతున్నది. అయితే రాబోయే జనవరి 2024 సంవత్సరంలో కుంభరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ సంఘటనలు అనేవి ఏమిటి, వాటి యొక్క ప్రభావం వారి జీవితం మీద ఏ విధంగా ఉంటుంది, కెరియర్ పరంగా విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, కుటుంబం, అలాగే ఆర్థిక స్థితి లాంటి అంశాలలో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు రాబోయేటటువంటి రోజుల్లో ఎదుర్కోబోతున్నారు, అలాగే కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటు కుంభరాశి వారి పూర్తి జాతకం గురించి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే జ్యోతిష చక్రంలో 11వ రాశి కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినటువంటి వారు జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. కేవలం కుంభరాశి వారే కాదు, ఇక ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న వారు పాటించాలి. అది ఏమిటి అంటే గనక ఈ యొక్క కుంభరాశికి అధిపతి శని భగవానుడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శని భగవానుని నిందించకూడదు. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, తమ జీవితంలో ఏమైనా కష్టాలు సమస్యలు వస్తే శని భగవానుని నిందిస్తూ ఉంటారు, అలాగే అపజయాలు వస్తే శనిదేవుణ్ణి నిందిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దీనంతటికీ కారణం ఆ శని భగవానుడే అని నిందించేటటువంటి అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇక కుంభరాశిలో పుట్టిన వారు మీకు అధిపతి అయినటువంటి శని భగవానుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిందించకూడదు. అదేవిధంగా ఆ శనికి బాగా ఇష్టమైన రంగులను, వస్తువులను కూడా మీరు అవమానించకూడదు. ఉదాహరణకు శనిదేవునికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఆ నీలం రంగును ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు. అంటే నీలం రంగును మీ కాళ్ళ కింద ఉంచకూడదు. డోర్ మ్యాట్ రూపంలో కానీ, లేదా చెప్పుల రూపంలో కానీ, లేదా ఇతర వస్తువు రూపంలో కానీ నీలం రంగును తొక్కే ప్రయత్నం అస్సలు చేయకండి. అది శనిదేవుడికి కోపం తెప్పించేటటువంటి అంశం అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు మీకు వీలైనప్పుడల్లా శనిదేవుని యొక్క స్తోత్రాన్ని పఠించండి. అలాగే శనికి అభిషేకాలు చేయడం కానీ నిత్యం శనిదేవుణ్ణి ఆరాధించడం అలవాటుగా చేసుకోండి. మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుని పొగడకపోయినా మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిదేవుణ్ణి నిందించకండి. అయితే ఆ శని భగవానుడు మన యొక్క కర్మ ఫలితాలను మనకు అందించేటటువంటి దేవుడు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇక ఈ వీడియోలోని పూర్తి విషయాలు తెలుసుకునే భాగంగా ఈ యొక్క కుంభరాశి వారి జీవితం అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అంటే కుంభరాశి వారి శరీరం బలిష్టంగా ఉంటుంది, గుండ్రని ముఖాన్ని కలిగి ఉంటారు, మంచి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు, అలాగే ఎప్పుడు కూడా సంతోషంగా కనిపిస్తారు. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా, అలాగే కార్యదీక్ష దక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా చేయడానికి ముందుకు అడుగులు వేస్తారు. అంతేకాకుండా వీరు చేసేటటువంటి పనులను మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టంగా మనసుకు ఇబ్బందికి గురిచేసి ఎక్కువగా శ్రమను కల్పించే పనులు చేయడానికి వీరు అస్సలు ఇష్టపడరు. ఎలాంటి ఆశించడం లాంటివి వీరి జీవితంలో ఉండవు. ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా కుంభరాశి వారు ఉంటారు. కుంభరాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితాన్ని గడపడం ఇష్టముండదు. మిగిలిన వారి కంటే కూడా వీరు భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు. పక్కవారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దోపిడీ చేయడం కానీ, అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ, మరియు లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం అనేదే లేదు అని అనిపించే విధంగా ప్రవర్తించడం కానీ, ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయడం కానీ వీరికి అస్సలు నచ్చదు. కానీ ఈ రాశి వారికి పూర్వజన్మ కర్మల ఫలం వల్ల వీరికి ఎక్కువ ఇబ్బందులు పెడతాయి. అయితే ఈ కుంభరాశి వారికి రాబోయే నూతన సంవత్సరం 2024 జనవరి మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి జరుగుతాయి. సూర్యుడి యొక్క రాశి మారడం కారణంగా ఈ రాశి వారికి లోతైనటువంటి స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అలాగే వీరికి కుచుడి యొక్క సంచారం కూడా మీకు మరింత ఉత్సాహాన్ని అందించబోనున్నది. అలాగే కుంభరాశి వారికి బుధుడి యొక్క సంచారం కూడా 7వ ఇంటిలో కొనసాగడం కారణంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతూ ఉన్నాయి. అయితే మీ అధిపతి అయినటువంటి శని భగవానుడు మీ స్వస్థానంలో సంచరించడం కారణంగా మీ యొక్క స్వీయ అవగాహన దృక్పథాన్ని పెంపొందించే విధంగా, మీకు కొంత గంభీరత్వాన్ని జోడించే విధంగా పరిస్థితులు అనేవి ఎదుర్కాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కెరీర్కు సంబంధించి కుంభరాశి వారు మిశ్రమ ఫలితాలను చూడబోతున్నారు. పని భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, మీరు ఇష్టం లేని కొన్ని పనులను చేయాల్సి వస్తుంది. అలాగే గత కొంతకాలంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ స్థాన చలనం కూడా మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతోంది. కాకపోతే మీరు కోరుకుంటున్నటువంటి ప్రాంతమే, మీరు వెళ్ళాలనుకుంటున్నటువంటి పనికే మీరు వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క మార్పు అనేది మీకు ఇబ్బందికి గురి చేయబోతుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీతో పాటే ఉండి మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా మీరు నిత్యం ఆలోచిస్తూ ఉండండి. ఉదాహరణకు ఇంట్లోని పిల్లలు కానీ, పెద్దవారు కానీ, లేదా మీ జీవిత భాగస్వామిని కానీ, లేదా మీకు బాగా కావలసిన సభ్యులు ఎవరైనా సరే, మనతో కలిసి నివసిస్తున్న వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోండి. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. కుంభరాశి వారు అవసరమైనప్పుడే ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చుల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళకండి. అంటే విలాసాల కోసం, ఇతరులను మెప్పించడం కోసం డబ్బును వృధాగా ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయకండి. ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని తప్పకుండా మీరు రానున్న రోజుల్లో ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం పరంగా మీకు ఒత్తిడి వాతావరణం కూడా ఉండొచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం మీకు ఎంతగానో అవసరం. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాల్లో విజయాలు సాధించాలి అంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడాలని తెలుస్తోంది. ఇక డబ్బులను పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు మరికొంత కాలం ఆగి తీసుకుంటే మీకు మేలు చేకూరుస్తుంది. అయితే రాబోయే నూతన సంవత్సరం 2024 జనవరి మాసంలో ఒక స్త్రీ కారణంగా కుంభరాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. కేవలం ఒక స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం, లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అయితే జరుగుతాయి. ఇక ఏ పనులు అయితే మీరు చెయ్యలేము అని అనుకున్నవి కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉండేటటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీల కారణంగానే ఈ రాబోయే నూతన సంవత్సరం 2024 జనవరి మాసంలో మీ జీవితంలో
ఆనందం తాండవమిస్తుందని చెప్పవచ్చు. ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుండే నడిపిస్తున్న విధంగా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి, స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చూశారు కదా, రాబోయే నూతన సంవత్సరం 2024 జనవరి మాసంలో కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వారి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతోంది? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ఐన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.